ఆలస్యమైనా సో ఏదైనా సరే ఇల్లున్నా దేవునికి స్తోత్రం, ఇల్లు లేకపోయినా ప్రతి సమయంలో కూడా స్తుతించే వరకు మనం ఉందాం. స్తుతి ఒక ద్వారాన్ని తెరుస్తుంది నీ కొరకు. ఎవరైతే దేవుని స్తుతిస్తారో అట్టి వారికి రక్షణ కలుగుటకు ఒక మార్గం సరళమవుతుందట. సో ఒక ఉద్దేశంతో దేవుడు ఒక కుమారుని భూమి మీద పంపే ముందు భక్తులైన వారిని ఎంచుకున్నాడు. మీరు భక్తిగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మిమ్మల్ని దేవుడు ఎంచుకొని మీకు అద్భుతమైన బిడ్డను దేవుడు దయచేయగలడు. ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తారో ప్రార్థన అయితే మానొద్దు. ఏ విషయంలో అయినా ప్రార్థన మానకండి. అందుకే దూత వచ్చి అంటుంది, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 2 రాజులు 25వ వచనంలో నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇజకియా, నీ ప్రార్థన నేను ఆలకించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అప్పుడు నువ్వు దేవుని మందిరానికి ఎక్కిపోదువు. మీరు ఎవరిని అనారోగ్యంతో బాధతో ఉన్నట్లయితే ప్రభువు నన్ను స్వస్థపరచము, నీ సన్నిధిలో నేను గడుపుతాను. నా కుటుంబంగా నీ సన్నిధిలో గడపాలని నేను నిర్ణయించుకుంటున్నాను. ఒక మొక్కుబడి కొట్టి చేసుకోవచ్చు కష్టాలు ఉన్నప్పుడు. దేవునికి ఇష్టమైన దేవుని విషయాల్లో మొక్కుబడి చేసుకోవడం తప్పేం కాదు. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడాడు. Yeah.